ప్రకృతి ప్రాణం పోసుకున్న వేళ. పంచభూతాలు తొలిసంధ్య కాంచిన వేళ. చిమ్మ చీకట్లలో ఉషోదయపు కిరణాలు ప్రసరించిన వేళ. సకల జీవరాశులు ప్రాణవాయువుని అందుకున్న వేళ. సెలయేటి సవ్వడులు, నెమలమ్మల నాట్యాలు, కోయిలమ్మల గానాలు, మృగరాజుల గాండ్రిములు, గజరాజుల ఘీంకారాలు, విహంగాల సందడులు, పచ్చని ఆకులతో పలకరింపులు, రంగుల హరివిల్లుల సోయగాలతో ఒక యుగానికి నాంది పలికిన వేళ ఉగాది వేళ. వేదాలకు సాంప్రదాయాలకు ఎన్నో కళలకు పుట్టినిల్లు మన భారతగడ్డ. పురాణముల ప్రకారం వేదాలన్నింటినీ సోమకుడు అనే రాక్షసుడు హరించాడు. ఆ వేదాలన్నింటినీ ఆ శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమై రాక్షసుడి నుంచి సాధించిన ఒక శుభతరుణాన వాటిని ఆ బ్రహ్మదేవునికి అప్పగించాడు. దాని కారణంగా ఆనాడు ఉగాది ఆచరణలో వచ్చినని మన పురాణాల్లో ఉంది. కాగా ఈ విశాల విశ్వాన్ని ఆ బ్రహ్మదేవుడు చైత్రశుక్ల పాడ్యమినాడు సృష్టించను కనుక సృష్టి ఆనాడు ఆవిర్భవించినదని సంకేతంగా చైత్రశుక్ల పాడ్యమినాడు ఉగాది పర్వదినంగా జరుపుకుంటున్నారని కూడా ఒకటి మనుగడలో ఉంది. చారిత్రాత్మకంగా చూస్తే శాలివాహన చక్రవర్తి చైత్రశుక్ల పాడ్యమినాడు రాజ్య పట్టాభిషిక్తుడై తన పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా కీర్తింపబడ్డాడు. ఆ మహావీరుని కారణాన ఆ రోజున ఉగాదిగా జరుపుతున్నారని చారిత్రక కథాంశం. పురాణాల ప్రకారం చూసినా చారిత్రాత్మకంగా చూసినా ఒక కొత్త యుగానికి నాంది పలికిన రోజుగా ఉగాది రోజును కీర్తిస్తున్నారు. ఉత్తరాయణ దక్షిణాయనము ద్వయ సంయుతం యుగము. అటువంటి యుగానికి ఆది మన ఉగాది అయినది. భారతీయ సంస్కృతి ప్రకారం ఈ ఉగాది రోజును చాలా పవిత్రంగా చూసుకుంటారు. దీన్ని ఒక్కో చోట ఒక్కో విధంగా కూడా పిలుచుకుంటారు. ఆంధ్ర కర్ణాటకల్లో దీన్ని ఉగాదిగా పిలిస్తే మహారాష్ట్రలో గుడిపాడవా అని పిలుచుకుంటారు. తమిళులు పుత్తండు అని, మలయాళీలు విషు అని, సిక్కులు వైశాఖ అని, బెంగాలీలు పోయిలా బైశాఖ అని పిలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. ఉగాది రోజున మన తెలుగు రాష్ట్రాల్లో పంచాంగ శ్రవణం జరుపుకొనుట ఆనవాయితీగా వస్తోంది. ఆ కొత్త సంవత్సరం మొదలు మంచి చెడు ఆదాయాలు నష్టాలు స్థూలంగా తెలుసుకుంటూ దానికనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి అందరూ ఇష్టం చూపుతుంటారు. ఈ ఉగాది రోజున శత్రుచూపేతంగా చేసే ఉగాది పచ్చడి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ఉగాది నాడు పచ్చడిని తీపి కారం చేదు పులుపు వగరు రుచుల కలయికతో తయారు చేస్తారు. ఈ పచ్చడి అర్థం ప్రతి ఒక్కరి జీవితాలలో ఇది సమానమని, మనుషులలో ధనిక దరిద్రం అనే తేడాలు ఉండకూడదు, అందరూ కలిసిమెలిసి ఉండాలి అని ఈ ఉగాది పచ్చడి చూపుతుంది. ఈనాటి మొదలు ప్రకృతి తనని తాను కొత్తగా మార్చుకుంటుంది. ప్రతి చెట్టు కొమ్మ పచ్చగా, వాతావరణంలో పంచభూతాల నూతన తేజం, ప్రతి మనిషిలో నూతన ఉత్సాహం కళ్ళ ముందు కదలాడుతుంది. మన గమనము ఒకరికి గమ్యం కావాలి, ఆ గమ్యం ఇంకొకరికి గమనం కావాలి. ఆ విధంగా ఈ కొత్త సంవత్సరంలో అడుగులు కలుపుదాం. మన పండుగని ప్రపంచానికి తెలియజేద్దాం. అందరికీ శ్రీ సార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు. మన మూలం ఉగాది, ప్రతి ఒక్కరూ మేలుకోవాలి. ఆంగ్ల సంవత్సరం మనకొద్దు, తెలుగు సంవత్సరమే ముద్దు.